చదవండి, ఆనందించండిలో ఈరోజు మనం చెప్పుకునే కదా గురి. పూర్వము విదర్భ దేశాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన మంత్రి రాంభట్టు ఎంతో తెలివైన వాడే కాకుండా సమయస్ఫూర్తి కలవాడు. విక్రమసేనుడు అన్ని విషయాల్లో మంత్రి సలహాలను తీసుకునేవాడు. విక్రమసేనుడికి వేటంటే చాలా ఇష్టం. సంవత్సరంలో ఏదో ఒక నెల అడవికి వెళ్ళి జంతువులను వేటాడుతూ గడిపేవాడు. ఒకసారి తన పరివారాన్ని వెంటబెట్టుకొని రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్న దట్టమైన అడవికి వెళ్ళాడు. ఆయనతో పాటు మంత్రి రాంభట్టు కూడా ఉన్నాడు. ఆ రోజు ఎంత తిరిగినా ఒక్క జంతువు కూడా కనబడలేదు. విక్రమసేనుడికి ఎంతో నిరాశగాను విసుగ్గాను అనిపించింది. వాళ్ళు గుడారానికి తిరిగి వస్తుండగా పచ్చిక బయలులో ఒక లేడి పిల్ల కనిపించింది. విక్రమసేనుడు వెంటనే విల్లు ఎక్కుపెట్టి గురి చూసి బాణం వదిలాడు. రివ్వున విల్లు నుండి దూసుకువెళ్ళిన బాణం లేడి పిల్లకు తగలకుండా కొన్ని అంకుళాల దూరంలో చెట్టుకు తగిలింది. ప్రమాదం పసిగట్టి లేడి పిల్ల పారిపోయింది. భలే గురి అంటూ ఒక సైనికాధికారి అలవాటుగా చప్పట్లు చరిచి అన్నాడు. అసలే కోపంతో ఉన్న విక్రమసేనుడు మరింత ఉగ్రుడయ్యాడు. నన్నే ఎగతాళి చేస్తున్నావా, ఎంత ధైర్యం అంటూ కళ్ళెర్ర చేశాడు. ఆ సైనికాధికారి బిక్క చచ్చిపోయాడు. తనకు శిక్ష ఖాయమనుకొని గజగజా వణికాడు. పరిస్థితిని అంచనా వేసిన రాంభట్టు కల్పించుకొని, అతను ఎగతాళి చేయడం లేదు మహారాజా, నిజమే చెప్పాడు అని అన్నాడు. మీ బాణం ఎప్పుడూ క్రూర మృగాల వైపే ఎక్కుపెట్టి ఉంటుంది. అమాయకమైన చిన్న చిన్న జంతువులను మీరు వేటాడరు. ఆ లేడి పిల్లను పారిపొమ్మని మీరు బాణం వేశారు. మీ గురి తప్పకుండా బాణం లేడి పిల్లకు తగలకుండా సరిగా లేడి పిల్ల ప్రక్కనే ఉన్న చెట్టుకు తగిలింది. అదే మీలోని చాతుర్యం అని వివరించాడు. దానితో విక్రమసేనుడి కోపం పోయి సంతోషంగా నవ్వాడు. తనను రక్షించినందుకు రాంభట్టు వైపు కృతజ్ఞతగా చూశాడు సైనికాధికారి. చూసారా పిల్లలు, ఇక్కడ సైనికాధికారికి వచ్చిన కష్టాన్ని రాంభట్టు తెలివిగా ఎంతో చాతుర్యంతో చక్కగా మహారాజు మనసు నొచ్చుకోకుండా వివరించి చెప్పి అతని ప్రాణాలను కాపాడాడు. అంటే సరైన సమయంలో మనం సరిగా మాట్లాడాలని మనం ఈ కథ ద్వారా తెలుసుకుంటున్నాం. అంతే కదా.